కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డబ్బా క్లస్టర్ రైతు వేదిక అటెండర్ ఆందోళనకు దిగారు. డబ్బా క్లస్టర్ రైతు వేదిక అటెండర్ గా పనిచేస్తున్న నక్క గజానన్ 3 సంవత్సరాలుగా తనకు జీతం డబ్బులు చెల్లించడం లేదని రైతు వేదిక వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టాడు. 3 ఏళ్లుగా రైతు వేదికకు కాపలా కాస్తూ రోజు ఊడుస్తూ వెట్టి చాకరీ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా జీతం రాకపోవడంతో రైతు వేదిక వద్ద బైఠాయించి ఆందోళన చెందుతున్నాడు. రాష్ట ప్రభుత్వం అధికారులు స్పందించి తనకు 3 సంవత్సరాల జీతం డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాడు. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న రైతు వేదిక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామం డబ్బా మండల్ మానపల్లి 3 సంవత్సరాలు నడుస్తున్న ఇప్పుడు నాకు జీతం అత్తలేదు. నేను గరీబ్ కానీ నెలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఉన్న ఊడుసుడు రైతులు అత్తే వాళ్ళకు కురిసెల తూడుసేసుడు చుట్టూ సాగు చేసుకుంటా ఇన్నే ఉంటున్నా. నాకు ఉపాధి ఏమీ లేదు, ఇప్పటి వరకు ఏమి అందలేదు. కాబట్టి దయచేసి నాకు ఇప్పగలరు. నా కూలి కార్లు వచ్చినా ఆఫీసర్లు వచ్చినా గుడిసీలు దూడు చూడు, నీళ్ళంటే నీళ్ళు, చాయ్ అంటే చాయ్ అలాంటివి ఏమన్నీ జరుగుతాయి. కాబట్టి అన్నిటి చేసుకుంటే ఇన్నే ఉపాధిగా వస్తుంది అంటాను. 3000 రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఇక్కడనే ఉంటానా, రోజు ఇడికి వచ్చే ఉంటానా, ఊడుస్తున్నా ఉంటానా. ఇది వరకైతే నాకు ఏమి ఉపాధి అంటే నాకు జీతం అయితే అత్తలేదు. కాబట్టి దయచేసి ఇవ్వగలరు.